ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న భారత రాష్ట్ర సమితికి మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది అని చెప్పదండి నియోజకవర్గం అభ్యర్థి సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. 10 సంవత్సరాలుగా నిరుపేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రైతులకు నిరంతర విద్యుత్, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ ప్రశాంతి, పల్లపల్లి ప్రసాద్, రాజన సింహారావు, వెంకటేష్ కార్యకర్తలు ఉన్నారు. ఈ ఊరికి రాగానే మంగళారతి ఇచ్చి బొట్టు పెట్టి దండేసి అన్నా మేమున్నామన్నా అని చెప్పి నన్ను దీవించడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.